వెల్కమ్ టు శ్వేతాకృష్ణ బ్లాగ్స్ సో ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చి క్యాబేజీ కోడిగుడ్డు పొరుటు ఈ కాంబినేషన్ నా చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఒక తెలంగాణ ఆంటీ వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఇస్తే తిన్నానండి మళ్ళీ రీసెంట్గా ఒక సిస్టర్ చేయడం చూశాను బట్ ఈరోజు నేను ఈ రెసిపీని నా స్టైల్లో చేస్తున్నానండి ఈ పొరుటు చపాతీలు పుల్కాలు అలాగే రోటీల్లోకి చాలా బాగుంటుంది ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానాన్ని కూడా చూద్దామండి ఇక్కడ నేను వచ్చి ఒక అర కేజీ క్యాబేజీ తీసుకున్నాను సో ఈ అర కేజీ క్యాబేజీకి వచ్చి ఒక నాలుగు కోడిగుడ్లు తీసుకున్నానండి ఇప్పుడు ఈ క్యాబేజీని వచ్చి సన్నగా తురుము పెట్టుకోవాలండి తరుక్కోవాలి ఇలా సన్నగా తరుక్కోవాలి అలాగే దీంతో పాటు ఒక పెద్ద సైజు ఎర్రగడ్డను కూడా ఇలాగ సన్నగా ముక్కలు చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక పాత్ర పెట్టి అందులో మంచినీరు పోసి ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా మరగబెట్టాలండి ఈ వాటర్ని ఈ మరుగుతున్న నీళ్ళల్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలండి ఇలాగా ఒక మూడు నిమిషాల పాటు ఈ నీళ్ళలో ఈ క్యాబేజీ ఉడకాలి మూడు నిమిషాల తర్వాత నీరు వడపోసి ఇలా ఒక జాలీ గంటలో వేసి పెట్టుకోండి పొడి పొడిలాడుతూ ఉంటుంది సో చూస్తున్నారు కదా ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రమే ఉడికింది క్యాబేజీ ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టి అందులోకి ఒక మూడు స్పూన్ల నూనె వేసుకోండి ఈ నూనె కాస్త కాగిన తర్వాత ఒక అర స్పూన్ జీలకర్ర వేసి కాస్త చిట్టపట్టలాడించాలి ఈ చిటపటలాడిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు అలాగే ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని కాస్త వేగనివ్వండి ఈ ఉల్లిపాయలకి అలాగే ఈ కోడిగుడ్డు పొరుటికి క్యాబేజీ కోడిగుడ్డు పొరుటికి మొత్తంగా కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకోవాలి సో ఇవి వేసుకొని ఈ ఎర్రగడ్డలు కాస్త రంగు మారిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకపెట్టి ఆరబెట్టుకున్న ఈ క్యాబేజీని కూడా వేసేసుకోవాలండి నీళ్లు లేకుండా చక్కగా వడబోసి పెట్టుకుని క్యాబేజీ ముక్కలన్నీ కూడా వేసేసుకొని ఇలాగ ఈ ఎర్రగడ్లతో పాటు చక్కగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీనికంతా కూడా కావాల్సిన మసాలా పొళ్ళు చూద్దామండి సో ఇందుకోసం నేను వచ్చి ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ చిలకర పొడి అర స్పూన్ గరం మసాలా అలాగే పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఈ పొళ్ళన్నీ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మనము ఆ క్యాబేజీకి అంతా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని వేగనివ్వాలి చక్కగా ఈ మసాలాలంతా కూడా క్యాబేజీకి పట్టేసుకుంటాయి సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ క్యాబేజీని పట్టిన తర్వాత ఈ మసాలాలు పట్టిన తర్వాత ఇలా క్యాబేజీని మొత్తం అంచులకు తీసేసుకొని మధ్యలో ఒక గుంటలాగా చేసుకోవాలండి ఈ గుంటలో వచ్చి మనము ఆల్రెడీ తీసుకున్న నాలుగు కోడి గుడ్లని కూడా మధ్యలో ఆ గుంటలో పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత కూరని ఇంకా ఏమి కదపకుండా అలాగ మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనివ్వాలండి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలాగ కోడిగుడ్డు అంతా కూడా తెల్ల పొర అంతా కూడా చక్కగా ఉడుకుంటుంది ఇప్పుడు ఆ కోడిగుడ్డును మొత్తం కూడా ఈ క్యాబేజీలోకి బాగా కలుపుకోవాలి సో చూస్తున్నారు కదా ఈ పద్ధతి వల్ల ఏంటంటే మీకు వాసన అనేది రాకుండా ఉంటుందండి ఆవిరి మీద ఉడికిపోతుంది కాబట్టి నీసువాసన రాదు ఇలా చక్కగా మొత్తం కలుపుకుంటే ఒక రెండు నిమిషాల్లో మీకు ఇలా పొడి పొడిగా పొరట్లాగా వస్తుందండి సో అంతేనండి క్యాబేజీ కోడిగుడ్డు పొరట అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్ ఈజీ రెసిపీ అండి ఇది చపాతీలు పుల్కాలు రోటీల్లోకి చాలా బాగుంటుంది సో మీరు కూడా ట్రై చేయండి అలాగే మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్